నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని సౌతుమోపూరు గ్రామంలో రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పర్యటించారు. ముందుగా ఎమ్మెల్యేకి స్థానిక నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకి విద్యా సామాగ్రి పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఎమ్మెల్యే చేతుల మీదుగా విద్యార్థిని విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు బ్యాగులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, సౌతుమోపూరు గ్రామం అంటే నాకు ఎంతో ఇష్టమని చెప్పారు. గ్రామంలో డిగ్రీ కళాశాల నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రూరల్ మండల కన్వీనర్ పముజుల ప్రదీప్, సీనియర్ నాయకులు పముజుల దశరథరామయ్య, ఎంపీటీసీ రాపూరు చెంచమ్మ, సర్పంచ్ తిరువీధుల పోలయ్య, మండల కన్వీనర్ పముజుల ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల్లో ఈ గ్రామస్తులు పార్టీలకు అతీతంగా ప్రోత్సహించారు, ఆదరించారు, దీవించారు. ఆ నమ్మకాన్ని ఎప్పటికీ కాపాడుకుంటారని. ఏదైతే సౌత్మపూర్లో ఈ యొక్క జూనియర్ కళాశాల ఇంకా అభివృద్ధి చెందాలని, దానికోసం ఎన్ని రకాల ప్రయత్నాలైనా చేస్తూనే ఉంటామని, అదేవిధంగా డిగ్రీ కళాశాల కూడా ప్రపోజల్ పెట్టి ఉంది గతంలోనే, అది కూడా తొందరలో అవుతుందని చెప్పచ్చా అభివృద్ధి చెందాలని, మంచి భవిష్యత్తులో మీరంతా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరినీ చిన్న ప్రశ్న, మీరు డాక్టర్లు కావాలని ఎంతమంది కోరుకున్నా మా చేతులు ఎత్తారా? డాక్టర్లు కావాలి, 1, 2, 3, 4, 5, 6 మీరు డాక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలని, ఇంజనీర్లు కావాలి, తర్వాత సైంటిస్ట్ కావాలని, తర్వాత ఐఏఎస్ ఐపీఎస్ కావాలని, ఏ ఎదురు లేదు మాకాంక్ష. ఇకపోతే చివరి ప్రశ్న, ఎమ్మెల్యేలు ఎంపీలు కావాలని, చాలా సంతోషం. మీ ఆకాంక్షలు తీరాలని, ఎవరు డాక్టర్లు కావాలని కోరుకున్నారో, ఎవరు ఇంజనీర్లు కావాలని కోరుకున్నారో, ఎవరు సైంటిస్ట్ కావాలని కోరుకున్నారో, వారందరూ ఆకాంక్షలు తీరాలని, మరియు ముఖ్యంగా ఎమ్మెల్యేలు ఎంపీలు కావాలని కోరుకున్నారో వారికి కూడా శుభాకాంక్షలు. ఎందుకని చెప్తున్నానంటే, వచ్చే ఎన్నికల నాటికి నెల్లూరు రూరల్ ఉండదు, నెల్లూరు రూరల్ ఉండదు, నెల్లూరు నగర రూరల్ రెండు కలిపి 4 నియోజకవర్గాలు అవుతాయి, నెల్లూరు జిల్లాలో 14-15 అవుతాయి. ఇంకా సంతోషం ఏంటంటే, ఆ 14-15లో 5 మహిళలకి రిజర్వేషన్లు వస్తాయి. కాబట్టి మహిళలు కూడా రాజకీయాల్లో ఉత్సాహంగా ఉన్న మహిళలు కూడా మరో దాదాపు 4-13% అంటే 14 సీట్లలో 4 లేదా 5 సీట్లు వస్తాయి. వారందరి కోరిక కూడా తీరాలని చెప్పని కోరుకుంటూ మరోసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, సౌతుమోపూరు గ్రామంలో ఇక్కడికి వచ్చేసినటువంటి శ్రేవులకి వేదిక అలంకరించినటువంటి కళ్యాణ దర్శన గారికి, అదేవిధంగా తమ్ముడు ప్రదీప్, తమ్ముడు శేఖర్, పెద్దలు గోపాలన్న, ఇంకా ఇతరత్ర అందరికీ, అదేవిధంగా సర్పంచ్ గారికి, అదేవిధంగా ఎంపీటీసీ గారికి అందరికి కూడా సుధాకరణకి అందరికి కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరోసారి అతి త్వరలోనే అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం అధికారులు తీసుకుని సౌతుమోపూరు గ్రామం రావడం జరుగుతుంది. ఆ వచ్చినప్పుడు ఆలోచన చేస్తున్నాం, ఎందుకంటే నెలకు ఒకసారి ఒక గ్రామం సందర్శించాలని చెప్పిన ఆలోచన, అంటే ప్రతి గ్రామం కూడా ఒక నెలలో అన్ని కవర్ అయ్యేటప్పుడు నెలకు ఒక రోజు పెట్టుకొని రోజుకు ఒక 1/2 అవర్ ఆ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద అధికారులతో కూర్చొని మాట్లాడి, ఏదైతే సమస్యలు వచ్చినప్పుడు అడిగేవన్నీ చేయగలుగుతాం అని నేను చెప్పలేను, కానీ నా చేతిలో ఉన్నంత వరకు చేస్తానని మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నా, పదే పదే నేను మాట చెప్తూ ఉంటా. నేను ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం మీ అన్న, మీ తమ్ముడు, మీ బిడ్డ ఎమ్మెల్యేగా ఉంటే మీకు ఎంత స్వేచ్ఛ ఉంటుందో అదే స్వేచ్ఛ నవ్వుతూ ఉంటుంది. ఎవరైనా సరే
నేరుగా నాకు ఫోన్ చేయొచ్చు, ఎవరు ఫోన్ చేసినా స్పందిస్తా, ఫోన్ ఎత్తుకుంటా, కాబట్టి నా చేతిలో ఉంటే చేస్తా. అంతిమంగా నా ఆలోచన ఆకాంక్ష ఒకటే, ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలంటే ఎమ్మెల్యే అంటే మా కోటమిరెడ్డి సరణరెడ్డిలా ఉండాలా అని మరోసారి శుభాకాంక్ష. హార్దిక శుభాకాంక్షలు. శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానము, స్టోన్ హౌస్పేట, నెల్లూరు. 2024-2027 సంవత్సరం నూతన కమిటీ ప్రమాణ స్వీకారం చేసిన గౌరవ అధ్యక్షులు శ్రీ కొండా ప్రవీణ్ శంకర్ గారు, గౌరవ సలహాదారు శ్రీ సేగు షణ్ముఖరావు గారు, అధ్యక్షులు శ్రీ కోట గురుబ్రహ్మం గారు, ఉపాధ్యక్షులు శ్రీ వేమూరు వెంకట ప్రసాద్ గారు, సెక్రటరీ శ్రీ నిచ్చెనమెట్ల చిరంజీవి గారు, జాయింట్ సెక్రటరీ శ్రీ మునుగా వెంకటేశ్వర్లు గారు, కోశాధికారి శ్రీ వమ్మేన జనార్దన్ రావు గారులకు మరియు కమిటీ మెంబర్స్ శ్రీ ఎంపీ ఆంజనేయులు గారు, శ్రీ రాజా హజరత్ బాబు గారు, శ్రీ కొలిపాకుల సురేష్ గారు, శ్రీ పొడమాన రమేష్ గారు, శ్రీ తన్నీరు కిషోర్ కుమార్ గారు, శ్రీ వాయుగుండ్ల బ్రహ్మయ్య గారు, శ్రీ చాటకొండ వెంకటేశ్వర్లు గారు, శ్రీ కారంశెట్టి ప్రవీణ్ కుమార్ గారు, శ్రీమతి పైడా కృష్ణప్రియ గారు. ప్రత్యేక ఆహ్వానితులు శ్రీ పావోలు సత్యనారాయణ గారు, శ్రీ దుగ్గిశెట్టి అశోక్ గారు, శ్రీ కొత్త వెంకట సుబ్రహ్మణ్యం గారు, దగ్గుమాటి మురళీకృష్ణ గారులకు హార్దిక శుభాకాంక్షలు. ఇట్లు ఆర్యవైశ్య మిత్రమండలి. ఆగస్టు 2 శాకంబరి అలంకార దర్శనం జరుగును. కావున భక్తులందరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు. ధర్మకర్తలు, వాసవి క్లబ్, నెల్లూరు సిటీ.